हाय फ्रेंड्स, वेलकम टू दाचेस किचन एंड वैक्स। नेनु मी शिरीषा। ई रोज मन चैनल चूडबोये रेसीपी दाबा स्टाइल एग् कड़ाई मसाला। टेस्ट चाला बागुंटुंदी, चाला ईजीगा चेसुकोवच्चु। इप्पुडु अदि एला चेयालो चूसेद्दाम। अलागे ना वीडियोनी लाइक चेयंडी, शेर चेयंडी फ्रेंड्स। दाबा स्टाइल एग् कड़ाई मसाला चेसुकोबोतुन्नामंडी। दानिकोसम मुंदुगा स्टव ऑन चेसुकोनी पैन पेट्टुकोनी 100 ml वरकु ऑयल तीसुकोवाली। ఈ ఆయిల్లో ముందుగా మనం ఎగ్స్ ని ఫ్రై చేసుకుందాం। ఉప్పుతోని ఇలా హోల్స్ పెట్టుకోవాలండి। లోపల వరకు కూడా మనకు మసాలా చక్కగా పడుతుంది। చుట్టూ కూడా ఇలా పెట్టేసుకోవాలి। ఇలా హోల్స్ లోపల వరకు పెట్టుకోవడం వల్ల మనకు ఎగ్ పేలే ఛాన్సెస్ కూడా తక్కువగా ఉంటాయండి। లైట్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో। ब्राउन रंग वाई कक्न पटेक हाफ टी स्पून जीरा अलगें एंडमिर्ची चुकल का कटको अलगे मूड ग्रीन चिल्ली मध्य कटको नच्चे कटोम फ्रई अवाली। फ्रई अर्वा फाइन चॉप आनियन अभी मीडियम साइज तीसान फाइन चॉप पर्वे लेदे मिक् पड़कना पर्वे वरक फ्राई चुस्की आनियन मन को चक्कर ब्रउन रंगी इंत इन पा टी स्पून पसुप अलगे 1 टी स्पून जिंजर गार्लिक पेस्ट జింజర్ గార్లిక్ పేస్ట్ రాస్మెల్లి పోయేంత వరకు కలిపేసుకోవాలి। చక్కగా జింజర్ గార్లిక్ పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయిందండి। ఇందులో ఇప్పుడు చాప్ చేసుకున్న కొరియాండర్ వేసుకోవాలి, కొత్తిమీర, ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూన్ లేదంటే మన స్పైసీకి తగినంత తీసుకోవాలి। ఈ మసాలాలు కారం కూడా ఈ ఆయిల్ లో ఫ్రై అయితే మనకు ग्रेवी मंची कलर वस्तुंदी। हाफ टी स्पून साल्ट लेदंटे रुचि की तगिनंत तीसुकोवाली। कलिपेसुकोवाली चक्कगा। इप्पुडु मनकु चक्कगा फ्राई अयिपोयिंदि। इंदुलो इप्पुडु टमाटो प्यूरी ने याड चेसुकोवाली। नेनु 3 पेद्द सैज टमाटोस तीसुकोनि प्यूरी चेसुकुन्नानंडि। कावालंटे इंकोक टमाटो कूडा याड चेसुकोवच्चुंडि। मनकु ग्रेवी एक्कुव कावालनुकुंटे దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి। లిడ్ పెట్టేసుకొని సిమ్ లో ఒక 5 టు 6 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు మ్యాషీగా వచ్చేస్తాయండి టొమాటోస్. మూత తీసి టొమాటోస్ ను ఒకసారి కలుపుకుందామండి। మధ్యలో మనం ఒకసారి కలుపుకోవాలండి, లేదంటే అడుగంటేస్తుంది। ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ సిమ్ లో కుక్ చేసుకోవాలి। మనకు ఇంకాస్త దగ్గర పడాలండి టొమాటో కర్రీ। ఒకసారి చూద్దామండి దగ్గర పడిందో లేదో। ఆయిల్ అంతా రిలీజ్ అయ్యింది చూడండి, మనకు దగ్గర పడిపోయింది। ఒకసారి చక్కగా కలిపేసుకుందాం। ప్లస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి। కలిపేసుకోవాలి చక్కగా ఒకసారి। ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్స్ ను, వాటిని ఇందులో వేసేసుకోవాలి। ఒకసారి కలిపేసుకుందాం ఎగ్స్ కి ఉప్పు కారం అంతా పట్టేలాగా। ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకుందామండి, మరొక 1/2 టీ గ్లాస్। ఒకసారి కలిపేసుకొని లిడ్ పెట్టేసుకుందాం। ఇంకా లిడ్ పెట్టేసుకొని సిమ్ లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి। లిడ్ తీసుకొని కసూరి మేతి యాడ్ చేసుకుందామండి। టీ స్పూన్ కసూరి మేతిని లైట్ గా ఫ్రై చేసుకొని క్రష్ చేసుకోవాలండి। హ్యాండ్ లో వేసుకొని క్రష్ చేసుకోవచ్చు, ఈజీగా పౌడర్ అయిపోతుంది। ఒకసారి చక్కగా కలిపేసుకుందాం। 2 మినిట్స్ సిమ్ లోనే కుక్ చేసుకోవాలండి। సిమ్ లో 2 మినిట్స్ కుక్ చేసుకున్నాం కదండి, చక్కగా రెడీ అయిపోయిందండి। మనకు స్టవ్ ఆఫ్ చేసుకుందాం। టేస్టీగా ఉండే దాబా స్టైల్ ఎగ్ కడాయి మసాలా ఈజీగా ఎలా చేయాలో చూసారు కదండి, చాలా బాగుంటుందండి టేస్ట్। రైస్ లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి। ట్రై చేసినట్లయితే ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ ని ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి। థాంక్యూ।